పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచిగో నిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తర్వాత మీ అందరికీ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దివ్య నాయక సౌందర్యాన్ని వర్ణిస్తూ పండువెన్నెల లాంటి ఆమె సెలవి నవ్వు చూడవయ్యా, రాచిలుక వంటి ఆ రమణిని ఏలుకోవయ్యా అంటూ చెలికత్తె రూపంలో ఉన్న అన్నమాచారుల వారు దివ్య నాయకుణ్ణి ఉద్దేశించి పలికిన పలుకులే ఇప్పుడు మనం వినబోయేటటువంటి సంకీర్తనలోని ప్రధాన అంశాలు. ఈ అపురూపమైన శృంగార సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్. రాగం జోగ్ గానం చేస్తున్న వారు వైష్ణవి. చిత్తరవు వ్రాత
వైష్ణవి సార్, చక్కగా పాడావు, మధురంగా పాడావు. థ్యాంక్ యూ సార్. తెల్లంగలా వినిపించే జోగు రాగంలో మీరు చేసిన సంకీర్తన నిహాల్ గారు. అవునండి, ఎక్కువగా జోగు పాళ్ళు కంటే కూడా తెల్లంగ పాళ్ళు ఎక్కువ ఉన్నాయి. బాగుందండి, జోగిష్గా లేదు తెల్లంగిష్గా ఉందంటున్నాను. ఓకే, అది పాడమ్మా ఒకసారి. ఏచిన శ్రీ వెంకటేశ ఇట్టే ఇంతి గూడితివి, మూడో చరణంలో. రిపీట్ లో కూడా సేమ్ అలాగే పాడిందండి. ఏచిన శ్రీవే ఏదో చిన్న చిన్న చూపించడం ద్వారా వినేవాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుందండి. అది అది ఇంకా అది ఏమంటారంటే ఒక జనరలైజ్డ్ సిద్ధాంతం అది. అది సంగీత సాంప్రదాయం. పాట అనేది పాటైనా కీర్తనైనా కృతైనా రిపీట్ చేశారు అంటే ఏదో ఒక డిఫరెన్స్ ఉండాల్సిందే, లేకపోతే అది ఎందుకు రిపీట్ చేశారన్న దానికి అర్థం లేదు. శ్రీరామ కోటిని కూడా కొంతమంది రాఘవేంద్రరావు దగ్గర శ్రీనివాస్ గారు ఉంటారు, ఆయన ఏంటంటే శ్రీరామ కోటిలో కూడా ఒక వినూత్నత్వాన్ని కనిపెడదామని చేసి హంస ఆకారంలో ఒక పేజీలో అన్ని శ్రీరామ కోటి రాయడం, లేదా ఆంజనేయ స్వామి లంకాదహనం చేశాడు, లంకాదహన చిత్రం అందులో శ్రీరామ కోటి రాయడం, ఒక ఒక మందార పువ్వులో శ్రీరామ్, ఇలాగ ఆయన అలా రాశారు. దానికి ప్రత్యేకంగా పుస్తకాన్ని రిలీజ్ చేశారు, ఒక ఫంక్షన్ కూడా పెట్టి చాలామంది ప్రముఖులు పెద్దలు వాటికి ముందు మాట రాసి వారి స్పందన తెలియజేశారు. అంటే శ్రీరామ 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 అని రాయాల్సిన దాంట్లోనే ఆయన వినూత్నత్వం వెతుక్కుంటున్నారంటే పాట అనేది ఎలా ఉండాలంటే పాట ఎప్పుడు కూడా ఒక వాక్యం రిపీట్ అయిందంటే చక్కగా ఒక ఏదో ఒక డిఫరెన్స్ మీరు చూపించడం ద్వారా వినేవాళ్ళకి ఆకట్టుకుంటుందని నా అది మీకు తెలిసిందే, ఒకసారి గుర్తు చేయడం అంతే. తప్ప రిపిటేషన్ జరిగిందంటే అందులో ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి. కనీసం పాడేవాళ్ళు డిఫరెన్స్ చూపించకపోయినా సడన్గా రిధం ఆగిపోవడం, అప్పుడు రిధం ఆగిపోవడం డిఫరెన్స్ అవుతుందన్నమాట. ఏదో ఒక డిఫరెన్స్ అందులో ఉండాలని నా సూచన, అది మీరు గ్రహించాలని నా ప్రార్థన. చక్కగా చేశారు, చక్కగా పడవమ్మ. ధన్యవాదాలు. ప్రతిభా నవనవోన్మేషశాలిని ధీమతామపి అని ఆలంకారిక శాస్త్ర వాక్యం. ఎప్పటికప్పుడు శ్రీవారి చరణాలను మనం చూస్తూ ఉంటే, శ్రీయప్పతి వదనారవిందాన్ని మనం చూస్తూ ఉంటే తనివి తీరదు, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళామా చూచామా అని కాదు, మళ్ళీ అవకాశం దొరికితే ఎవరైనా మిత్రుల సహాయం ఉంటే మళ్ళీ దర్శనం చేసుకుందామా ఎన్నిసార్లైనా అన్నట్లుగా. ఏవం పునఃపునర్నత్వ మహాశోకాకులో భవేత్. ఈ కీర్తన నిజంగానే సంపూర్ణంగా శృంగారభరితమైనటువంటి కీర్తన. రాచులుక వంటి రమణి శ్రీవారితో రతిలో తేలిన పిమ్మట ఆమె శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, రూపురేఖలు, హావభావ విన్యాసాలు అవన్నీ కూడా ఈ కీర్తనలో గుదిగుచ్చినట్లుగా అన్నమాచార్య వారు మనకు అందించారు. చిత్తరువు వ్రాతలాయ చలి నివ్వెరగులు, ఆవిడ నిశ్చేష్టురాలయ్యింది, కదలకుండా ఉండేటటువంటి ఆమె రూపురేఖలు చిత్రం వలె ఉన్నాయి, మోహపు కదలికలు ముత్యాల ముగ్గుల వలె కదులుతున్నాయిట, పలుకులలో తేనీయలు వస్తున్నాయిట. గాత్ర సౌందర్యం బాగుండాలి అంటే, శబ్దస్పర్శ బాగా కంఠధ్వనిలో పలకరించాలి అంటే, ఏది మనం మాట్లాడినా ఏది పాడినా స్పష్టత ఉండాలి అంటే, సవ్యస్ఫూర్తి సవ్యస్ఫూర్తి రెండు కలగాలి అంటే, భగవంతుడిని తేనెతో అర్చించాలి అంటుంది శాస్త్ర సంప్రదాయం. పలికే పలుకులు తేనె పలుకులు అవుతున్నాయి ఇక్కడ. మనం కూడా
తేనె పలుకుల వంటి ఈ సంకీర్తనలను పలకాలి అంటే పరంధాముడిని తేనెతో అర్చన చేద్దాం. విడువని జడులాయ వెలది మెయ్యి చెమటలు, ఆ యువతి నాయిక శరీరం మీద స్రవించేటటువంటి చెమట అంతా కూడా, చెమ్మట అంతా కూడా జడి జల్లు అన్న శబ్దాన్ని వినియోగిస్తున్నారు. ఇక్కడ తెలుగులో ఎంత అందం ఉంది, ఎంత సౌందర్యం ఉంది అంటే జల్లు చిరుజల్లు వాన జడివాన వృష్టి కుంభవృష్టి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంది, ఒక తాత్పర్యం ఉంది. శరీరం మీద చినుకు చినుకు వలె వచ్చినాయి ఆ చెమట బిందువులన్నీ కూడా అనలో జల్లు అన్న శబ్దాన్ని ఉపమానంగా ఉత్ప్రేక్షించాడు ఇక్కడ ఆ మహాకవి. ఆవిడ నవ్వితే వెన్నెలల వలె ఉన్నదిట. ఇంతటి అపురూపమైన భావనని మనలో కూడా మనం ఊహించుకొని ఆ రసభావాన్ని తాదాత్మ్యం చెందగలిగితే పరంధాముడి పాదాల చెంతనే మనం ఎప్పటికీ కొలువై ఉంటాము. తల్లి చక్కగా పాడావు, శుభమస్తు. ధన్యవాదాలు. ద్వాపర యుగంలో భగవంతుడిగానే అవతారమెత్తిన శ్రీకృష్ణ పరమాత్మ సాగించిన దానవ సంహారాన్ని వివరించారు అన్నమాచార్యుల వారు. ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలో పూతన సంహారం, శకటాసురుని వధ, ఇటువంటి వివిధ ఘట్టాలను కళ్లకు కట్టిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం శ్రీమతి శ్రీనిధి, రాగం రసిక ప్రియ, గానం చేస్తున్నవారు ఆదిత్య భరత్రాజ్. హరి హరి గోవింద హరి గోవింద పూతకి చెన్నడు తాగితివి, పక్కననే బండి తన్ని విరిచితివి, పాలులు చేసేటి పనుడివియా. బండిదన్ని విరిచితివి, బాలులు చేసేటి పనులివియా. అక్కరతో దృఢావర్తు నడచితివి, ఆ బోధుల కీడ నడచితివి. అక్కరతో దృఢావర్తు నడచి
చితివి ఆ బోధుల కీడన చితివి చిక్కించి అననము చేత మింగితివి శిశువులు చేసేటి పనులివియా శిశువులు చేసేటి పనులివియా సందాదులు మనుజులు ననుజుల జంపిర నగవిని మరి నీ శరణము జోరవలదా కనియుగానరు నీ మహిమా అకాసురు జంపితివి బడినే గోవర్ధన గిరి ఎత్తి పడుచులు చేసేటి పనులివియా తొడిబడ మత్తులు భూమిపై గూలగదు అకాసురు జంపితివి బడినే గోవర్ధన గిరి ఎత్తి పడుచులు చేసేటి పనులివియా అడరి బ్రహ్మమాయకు ప్రతిమాయలు అట్టే గడించి నిలిచితివి అడరి బ్రహ్మమాయకు ప్రతిమాయలు అట్టే గడించి నిలిచితివి పిడికిట చాణూరు నేను గొట్టితి పిన్నలు చేసేటి పనులివియా పిన్నలు చేసేటి పనులివియా కలియుగానరు నీ మహిమా కౌరవ కంసజరా సంధాదులు మనుజులు ననుజుల జంపిర నగవిని మరి నీ శరణము జోరవలదా కనియుగారరు నీ మహిమా కడగడలకు బోజోసితివి గోలవై యజ్ఞ ఫలములి చితివి గోవాళ్ళు చేసేటి పనులివియా కాళింగుని మడమడ చిదవుగా కడగడలకు బోజోసితివి గోలవై యజ్ఞ ఫలములి చితివి గోవాళ్ళు చేసేటి పనులివియా కీలీల శ్రీ వెంకటాద్రి మీదని ఇందరికిని పొడ చూపితివి కీలీల శ్రీ వెంకటాద్రి మీదని ఇందరికిని పొడ చూపితివి పేలుదనంబుల నుంచి చూడ పసి బిడ్డలు చేసేటి పనులివియా బిడ్డలు చేసేటి పనులివియా కలియుగానరు నీ మహిమా కౌరవ కంసజరా సంధాదులు మనుజులు ధనుజుల జంపిర నగవిని మరి నీ శరణము జోరవలదా కనియుగానరు నీ మహిమా కౌరవ కంసజరా సంధాదులు మనుజులు ధనుజుల జంపిర నగవిని మరి నీ శరణము జోరవలదా కనియుగానరు నీ మహిమా ఆ
మీరు పాడిన సంకీర్తన పల్లె ఉంది కదా, అందులో రెండో లైన్ ఏంటి? మామూలుగా చదువు. మనుజులు ధనుజుల జంపిరనగ విని మరి నీ శరణము చొరవలదా. అంటే అర్థం ఏంటి? అంటే మనిషి అయినప్పటికీ అంటే రాక్షసుల్నే సంహరించడం అంటే అది అంత అసాధ్యమైన పని చేసావు, నీ శరణు వేడదా. అది అది బేస్గా తీసుకుని కాబట్టి అని నాకు ఎలా అర్థమవుతుందంటే, మీ మీ పెర్ఫార్మెన్స్ తర్వాత ఇలాంటి చిన్నపిల్లలే ఇటువంటి కష్టసాధ్యమైన రాగాలలో అట్లాంటి వాళ్ళు కంపోజ్ చేయగా ఇటువంటి కీర్తనలు పాడడం అనేది అసాధ్యమైన పని మీరు చేస్తున్నారుగా. మనుజులు దండజలు చంపినగా అన్నట్టు మీరు కష్టమైన పనులు మీరు చేస్తున్నారు. మరి చేస్తే మరి మా లాంటి వాళ్ళు ఎవరైనా చక్కని గాయకులు కావాలయ్యా అంటే మిమ్మల్ని శరణం వేడాలి అని దాని అర్థం. నాకు అర్థమయ్యేటట్టు నాకు అర్థమవుతుంటుంది, ఎవరికి కావచ్చు వాళ్ళకి అర్థమవుతుంటుంది కీర్తన. చక్కగా పాడారు. రసిక ప్రియ ఈ రాగం ఎట్లాగా మూర్చిన? 72 మేళకర్త సార్. 72 మేళకర్త చివరి మేళకర్త ఆఖరిది. ఎట్లాగా? సరిగమా పదాని సరిదాపమగరి చక్కగా ఉంది, బాగా చేశారమ్మా. కీర్తనకు తగినట్టుగానే మంచి రాగం సెలెక్ట్ చేసుకున్నావు, క్లిష్టమైన రాగం. చక్కగా పాడారు మీ ఇద్దరు కూడా. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. అమ్మాయి శ్రీనిధి, వీళ్ళిద్దరూ ఆదిత్య భరతరాజులాగా కాకుండా నాకు కృష్ణుడు బలరామకృష్ణుడులాగా కనిపిస్తున్నారు. సంపూర్ణంగా భాగవతమంతా ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు మనకు అందించారు. చూడడం వేరు, వినడం వేరు. చూచి కూడా కొంతమంది చూడనట్లుగానే ఉంటారు. మనబోటి అల్పులు యశోదకు నోటన బ్రహ్మాండ భాండగోళాలు చూపించడం మొదలుగా పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, ధేనుకాసురుడు, బడబాగ్ని, గంధర్వులకు శాప విమోచనం, అఘాసురుడు గోవర్ధనోద్ధరాన్ని ఉద్ధరించడం, బ్రహ్మమాయకు ప్రతిక్రియ చేయడం, చాణూరు సంహారం, ఏనుగును నియంత్రించడం, దాని పేరు కువలయాపీడం, కాళింగును నియంత్రించడము, యజ్ఞఫలాన్ని ఇవ్వడం, రాజసూయయాగం చేసేటటువంటి సమయంలో ఆ యజ్ఞానికి విఘాతం కలిగితే ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు ఫలదాత కృష్ణుడే. మందారమూలే మదనాభిరామం బింబాధర పూరిత వేణునాదం, గోగోపగోపీ జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం. కృష్ణుడు మన మధ్యనే ఉంటాడు, ఎక్కడో లేడు. కేశినీశ్వలోమిని ఖజాపో జోపకాశిని అపేతనశిదాదిత అని వేదము. ఈ కృష్ణ పరమాత్ముడు ఏ విధమైనటువంటి బాల్య క్రీడలను 8 వయసు వచ్చే వరకు చేశాడో ఇవన్నింటికీ బాలారిష్టములు అని చెబుతుంది. 8 వయసు వరకు ఈ అరిష్టాలన్నీ అందరికీ వస్తాయిట. మరి ఈ పిల్లలు దానికి రెట్టింపు వయసు వచ్చిన తర్వాత ఇంత అద్భుతంగా 16-17 వయసు ప్రాయంలో సంపూర్ణమైన భాగవతాన్ని అన్నమాచార్యుల వారు ఏ భావంతో వ్రాశారో, సంకీర్తనని కల్పించారో, అంతకు 100 రెట్లు మీరు ఇక్కడ మీ గాన కళా కౌశలంతో మాకు వినిపించారు, సంపూర్ణ భాగవతాన్ని మా కళ్ళ ముందు ఆవిష్కరింపజేశారు. అభినందనలు. ధన్యవాదాలు. కొండ వంటి దొరవు నీ గుణమేల విడిచేవు, ఉండరాదా నీ ఉండే ఒడికానను. తోడ పెండ్లి కూతురవా తొయ్యలి నీవు, వేడుకోలవై సందడి పెండ్లాడవచ్చేవు. అంతరంగములోనున్న హరియే గతిగాక చింతించి మొక్కితే తానే చేకొని రక్షించును. అంతరంగములోనున్న హరియే 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 హరియే. అన్నమయ్య పాటకు
పట్టాభిషేకం.